నియోజకవర్గానికి సంబంధించి మరో కాంగ్రెస్ నాయకుడు చలమల కృష్ణారెడ్డి. ఈయన కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి. మరి చలమల కృష్ణారెడ్డికి సంబంధించినంత వరకు ఆయనకు ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయంకి వస్తే, పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీకి అండా, ఇవి రెండు ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు. అయితే నెక్స్ట్, ఇటీవల ఉప ఎన్నిక టికెట్పై రేవంత్ సుముఖంగా ఉన్నారు. అప్పట్లోకి సంబంధించి అది కూడా ఈసారి కలిసి వచ్చే అవకాశం అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. నెక్స్ట్, మునుగోడు ఇన్ఛార్జ్ పీసీసీ జనరల్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. సో ఈ సేవలు కూడా ఆయనకి కలిసి వచ్చే అవకాశం. అయితే నియోజకవర్గంలో చురుగ్గా ఉండడం, యాక్టివ్గా ఉండడం కూడా ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే సరైన అభ్యర్థి అని స్థానికులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. చలమలకు టికెట్ ఇస్తే విజయం సాధిస్తారనేటటువంటి నమ్మకం కూడా స్థానికుల్లో క్లియర్ కట్గా వినిపిస్తుంది. మరి పార్టీ ఏం చేస్తుంది, ఒకవేళ ఇస్తే ఆయన విజయ అవకాశాలు ఏంటి అనేది ఆయనకి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉండే అవకాశం కనిపిస్తుంది.